హలో గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఈ వీడియోలో మనం రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే క్లాక్స్, గడియారాలు. సో ఈ క్లాక్స్కి సంబంధించి ప్రీవియస్గా మనకి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినాయి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే, ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2:30 PM అండ్ 3:30 PM విల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ బీట్ టుగెదర్ అని అన్నాడు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3:30 గంటల మధ్య ఏ సమయంలో గడియారం యొక్క ములులు ఏకీభవించుకుంటాయి అన్నాడు. బోత్ హ్యాండ్స్ కమ్ టుగెదర్ అని అంటాం కదా, సో దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మరి 2:30 నుంచి మనకి 3:30 మధ్యలో అని అన్నాడు. ఇప్పుడు ఒక గడియారం కనుక ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గడియారం తీసుకున్నా, మరి 2:30 తర్వాత అంటే 2 దగ్గర మనకి గంటల ముళ్ళు ఉంది. సో 2:30 ఇలా ఉంటుంది కదా, అప్రాక్సిమేట్గా ఇలా కనిపిస్తుంది. ఇలా మనకు మూవ్ అయ్యి ఈ 2 ములలు ఎప్పుడు కలవాలి, ఇలా రొటేట్ అవుతూ వెళ్తున్నప్పుడు ఇక్కడికి రాగానే మళ్ళీ మనకు 3:00 అవుతుంది. మళ్ళీ 3 నుంచి 3:30 మధ్యలో అంటే 3:15 అవి 2 ములలు కలుస్తాయండి. సో ఎప్పుడు 2:30 టు 3:30 మధ్యలో ఎప్పుడు కలుస్తాయి అంటే 3:15 మనకు 2 ములలు అవి ఒకదాని మీదకి వచ్చినట్టుగా కనిపిస్తాయి. ఇది ఫైనల్ టైం కాదు, దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ టైం అండి. దిస్ ఈజ్ ద అప్రాక్సిమేట్ టైం. ఇప్పుడు ఏం చేస్తాం, 2 ములలు ఏ టైంలో ఏకీభవించుకున్నాయి అంటే ఈ 2 మధ్యలో 15 కదా, మినిట్స్ బై 11 చేస్తాం, 15/11 చేస్తున్నా. సో అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి 1:4/11 వచ్చేస్తుంది. ఈ 1:4/11 ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా, 3:16:4/11 అని చెప్పి వస్తుందండి. సో 3:16:4/11 ఈజ్ ద ఎగ్జాక్ట్ టైం బోత్ హ్యాండ్స్ ఆర్ కమ్ టుగెదర్. ఏం చేయలేదు, అప్రాక్సిమేట్ టైం ఎంత చూసుకున్నాం, 3:15. ఎందుకంటే గంటల ముళ్ళు ఎక్కడ ఉంటే నిమిషాల ముళ్ళు అక్కడికే రావాలి, గంటల ముళ్ళు మీదకే నిమిషాల ముళ్ళు కూడా రావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు అప్రాక్సిమేట్ టైం 3:15 అండి. అప్రాక్సిమేట్ టైం 3:15. సో 15 మినిట్స్ బై 11 అంటున్నాం. 15/11 అని అన్నప్పుడు మనకు వచ్చేది 1:4/11 అనేది వస్తుంది. 1:4/11 అని అంటే దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం వచ్చిన దానికే యాడ్ చేస్తాం. సో 3:15 యాడ్ చేస్తున్నా, అప్పుడు 3:16:4/11 అనేది ఆన్సర్. అయితే ఇక్కడ మనకు కంప్లీట్గా 3:16 అని ఇవ్వకుండా ఓన్లీ ఈ మినిట్సే ఇచ్చాడు. 16:4/11 ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అండి. సో 16:4/11 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, ఇఫ్ ద యాక్చువల్ టైమ్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎ 12 అవర్స్ క్లాక్ ఈజ్ 3:25, వాట్ ఈస్ ద యాక్చువల్ టైమ్ అని అన్నాడు. ఒకవేళ 12 గంటల గడియారం యొక్క అద్దపు చిత్రంలో, అద్దపు ప్రతిబింబంలో సమయం 3:25 అయితే వాస్తవ సమయం ఎంత అని అన్నాడు. అంటే ఒక గడియారంలో నట, గడియారంని అద్దపు ప్రతిబింబం అంటాం కదా, మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎ క్లాక్. అయితే ఆ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ క్లాక్ 3:25 అయింది, బట్ ఒరిజినల్ టైం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏం చేస్తాం, సింపుల్గా ప్రామాణిక సమయం నుంచి తీసేస్తాం. మిర్రర్ ఇమేజ్ అన్నప్పుడు ప్రామాణిక సమయాన్ని ఏం చేస్తాం అని అంటే 12 గంటలని ప్రామాణిక సమయంగా రాసుకుంటాం, లేదంటే 11:60 ప్రామాణిక సమయంగా రాసుకుంటామండి. సో 11 గంటల సమయాన్ని ఎప్పుడు తీసుకుంటాం అంటే నిమిషాలలో వచ్చినప్పుడు దీన్ని తీసుకోవాలి, గంటలలో వచ్చినప్పుడు అంటే రౌండ్ ఫిగర్గా గంటలు వచ్చినప్పుడు 12 గంటలని ప్రామాణికంగా తీసుకుంటాం. సో ఇప్పుడు 11:60 మనం ఏం చేస్తున్నామనంటే దీంట్లో నుంచి 3:25 నేను సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే ఒక 35. సో 11లో నుంచి 3 తీసేస్తే మనకు వచ్చేది ఎంత అనంటే ఇక్కడ 8. ఓకేనా, రైట్. సో ఇప్పుడు 8:35 అనేది వచ్చింది. ఓకేనా, 8:35 ఇక్కడ ఆప్షన్స్లో, ఎస్ ఇవి కాదు ఆప్షన్స్, ఇది రాంగ్ పెట్టారు ఆప్షన్స్ని. సో 8:35 అనేది మనకు ఆన్సర్గా ఉండాలి. సో 8:35 ఈజ్ ఆన్సర్ అండి. ఓకేనా, మనకి వాస్తవ సమయం ఎంత అవుతుంది అని అంటే 8:35 అవుతుంది. క్లియర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో తర్వాత, ఏ వర్కింగ్ క్లాక్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ టేబుల్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ఎట్ 9 PM. సో ఇట్స్ అవర్ హ్యాండ్ ఈజ్ పాయింటింగ్ టువర్డ్స్ నార్త్. ఇఫ్ ద సేమ్ క్లాక్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్, ఇన్ విచ్ డైరెక్షన్ విల్ ద మినిట్ హ్యాండ్ పాయింట్ ఎట్ 2 AM అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక గడియారాన్ని ఒక టేబుల్ పైన ఉంచారట అండి. సో ఒక గడియారాన్ని టేబుల్ పైన ఉంచినప్పుడు మనకి 9 PM కనిపిస్తుంది అది.
సో 9 PM ఉందంట, మనం జనరల్గా ఇక్కడ తీసుకుందాం. 9 అయినప్పుడు ఇలా కనిపిస్తుంది. ఎస్, ఇది 9 ఇలా ఉందండి. సో మరి 9 అయినప్పుడు మనకి ఒక పనిచేసే గడియారని ఒక టేబుల్పై ఉంచితే అది రాత్రి 9 గంటలకు మనకేంటి గంటలములు ఉత్తరం వైపు చూపించిందంట. సో ఇప్పుడు ఈ గంటలములు ఎటువైపు చూపిస్తుంది? ఉత్తరానికి చూపిస్తుంది. సో గంటలములు ఉత్తరం వైపు నార్త్ సైడ్ చూపిస్తుంది అనుకుంటే మనకి 2 గంటలకు, సో 2 గంటలకి ఏది మినిట్ హ్యాండ్ ఏ డైరెక్షన్ చూపిస్తుంది అన్నాడు. 2 గంటలు అన్నప్పుడు ఎలా చూపిస్తుంది అండి? ఇగో 2 గంటలు అన్నప్పుడు ఇలా మనకి గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఉత్తరం కదా, ఉత్తరం. ఉత్తరం నుంచి ఇలా వెళ్తుంటే, ఓకేనా, ఉత్తరం నుంచి ఈ డైరెక్షన్ అనేది మనకు క్లాక్ వైజ్ డైరెక్షనా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షనా అంటే, ఇగో ఇలా ఇలా వెళ్తున్నదండి. ఒక డైరెక్షన్ నుంచి ఇలా వెళ్తున్నప్పుడు మనం డైరెక్షన్స్ లెసన్లో చూసినాం, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్లో ఇలా ముందుకెళ్తున్నప్పుడు అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తున్నది అనుకోండి, అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా వస్తుంది అనుకోండి, అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్ హియర్ అండ్ దిస్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ హియర్. సో ఇది ఎలా వెళ్తుంది? ఇలా వెళ్తుంది కాబట్టి క్లాక్ వైజ్. ఉత్తరం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనుక, సో ముందుకి ఎంత దూరం 90 డిగ్రీస్ కనుక ఫార్వర్డ్ అవుతే అది ఏ డైరెక్షన్ అవుతుంది అని అంటే తూర్పు దిశ అవుతుంది. సో ఇప్పుడు ఆ నిమిషాల ముళ్ళు 2 గంటలు అయినప్పుడు దేన్ని చూపించాలి అనంటే తూర్పు దిశను చూపిస్తుంది నిమిషాల ముళ్ళు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, తూర్పు అనేది. ఓకే, సో తూర్పు అనేది కరెక్ట్ అవుతుందండి. మనము డైరెక్షన్స్ దగ్గర కూడా ఇది ఖచ్చితంగా ఉంటుంది మనకి. క్లియర్? రైట్, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అనంటే, ఏ క్లాక్ ఈజ్ సెట్ టు ద రైట్ టైం ఎట్ 4 AM ఆన్ థర్స్డే. ఇఫ్ ఇట్ గెయిన్స్ 20 సెకండ్స్ ఇన్ ఎవ్రీ 3 అవర్స్ దెన్ వాట్ ఈస్ ద టైమ్ షోన్ ఆన్ ద క్లాక్ ఎట్ 8:30 PM ఆన్ ఫ్రైడే నైట్ అంట. అంటే ఒక గడియారాన్ని ఏం చేసినట్టంటే గురువారం తెల్లవారుజామున 4 గంటలకు సరైన సమయాన్ని చూపెట్టే విధంగా సెట్ చేశారంట. మనకి ఫాల్టీ క్లాక్ అని ఒక గడియారం ఉంటుందండి, తప్పుగా నడుస్తున్న గడియారము అని అంటాం. ఆ తప్పుగా నడుస్తున్న గడియారంలో అది గంటకి కానీ లేదా నిమిషానికి కానీ ఎక్కువ లేదా తక్కువ అది చూపిస్తుంటుంది. సో అలా ఎక్కువ తక్కువ చూపిస్తున్నప్పుడు ఒక కొంత టైం తర్వాత ఆ గడియారం ఎంత చూపిస్తుంది టైం అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. సో దానికి సంబంధించింది ఇక్కడ. సో గడియారం గురువారం తెల్లవారుజామున 4 గంటలకు సరిచేయబడినది. ఒక గడియారం ప్రతి 3 గంటలకు 20 సెకండ్లు లాభపడితే అని అన్నాడు. ఎన్ని గంటలకు ఒకసారి? ప్రతి 3 గంటలకు ఒకసారి 20 సెకండ్లు గెయిన్ చేస్తుంది. లాభపడడం మీన్స్ గెయినింగ్ అండి. సో క్లాక్ గెయినింగ్ ఉంటుంది, క్లాక్ లాసింగ్ ఉంటుంది. ఓకేనా, లాస్ అవ్వడం గెయిన్ అవ్వడం రెండు ఉంటాయి. సో అప్పుడు శుక్రవారం రాత్రి 8:30 గడియారంపై చూపించిన సమయం ఎంత అంటున్నాడు. సో రాత్రి 8:30 ఆ గడియారంపై చూపించిన సమయం ఎంత అంటే ఆ సెట్ చేసిన గడియారంలో ఎంత టైం చూపిస్తుంది అంటున్నాడు. ప్రతి 3 గంటలకు 20 సెకండ్లు లాభపడ్డది కదా, అట్లా అయితే ఎప్పుడు సెట్ చేసిండు ఎప్పుడు చెక్ చేసిండు అనేది కావాలి. చూడండి, థర్స్డే 4 AMకి దాన్ని సెట్ చేసిండు. నెక్స్ట్ ఫ్రైడే నైట్ 8:30 PM చెక్ చేశాడు. చెక్ వేరు, సెట్ వేరు. ఇప్పుడు చూడండి, మనకి ఈ టైము ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి టైం ఎంత, టైం డిస్టెన్స్ ఎంత అని అంటే, ఇక్కడ మార్నింగ్ 4 AM నుంచి ఇక్కడ ఫ్రైడే మార్నింగ్ 4 AMకి ఎంత అవుతుంది? 24 అవర్స్. సో ఫ్రైడే మార్నింగ్ 4 AM నుంచి ఈవినింగ్ 4 PMకి ఎంత అవుతుంది? 12 అవర్స్ కదా. అంటే 24 + 12 అవర్సు మనకి ఎంత అవుతుంది అని అంటే 36 అవర్స్ అవుతుంది అక్కడికి. ఆ 4 నుంచి 8:30కి ఎంత అవుతుంది అని అంటే మనకి 4:30 మినిట్స్ అవుతుంది. 36 అవర్స్ + 4 అవర్స్ 30 మినిట్స్ని మొత్తం కలపండి. కలిపితే వచ్చేది 40 అవర్స్ 30 మినిట్స్ అనేది టోటల్ అండి. 40 అవర్స్ 30 మినిట్స్ అనేది టోటల్ టైం పట్టింది.
మళ్ళీ చెక్ చేయడానికి సెట్ చేసిన టైం నుండి చెక్ చేసే టైంకి 40 గంటల 30 నిమిషాల టైం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు అనంటే, మరి ప్రతి 3 గంటలకు 20 సెకండ్లు అది గెయిన్ అవ్వాలి కదా, అలా ఎన్ని సెకండ్లు గెయిన్ అయిందో చూద్దాం, ఎంత టైం గెయిన్ అయిందో మనం చేద్దాం ఇక్కడ. సరే ఇప్పుడు ఏం చేయాలి మనము, ఇప్పుడు ప్రతి 3 గంటలకు 20 సెకండ్లు కాబట్టి నేను 40/3 వేస్తున్నా, 40/3 వేసుకుంటే 3 టేబుల్లో 3 మనకు ఎంతలో కట్ అవుతుంది అంటే 3 13s, ఓకేనా? సో 3 13 39 అవుతుంది. అంటే ఇక్కడ ఈ 40ని నేను క్యాన్సిల్ చేస్తే 3 13 క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? అంటే 3 3 అవర్స్ ఎన్నిసార్లు వచ్చినాయి అంటే 13 వచ్చినాయి. మళ్ళీ మీది నుంచి ఇంకా 1.5 గంట మిగిలిందండి, ఎందుకంటే 39 పోతే ఇంకా 1.5 అవర్ మిగులుతుంది కదా, రైట్. 3 గంటలకు 20 సెకండ్లు అయితే 1.5 అవర్కి ఎంత అవుతుంది, 10 సెకండ్స్. ఇప్పుడు 3 గంటలు వచ్చినాయి కాబట్టి 13 x 20 సెకండ్లు, ఓకేనా? 13 x 20 సెకండ్లు ఇక్కడ ఎంత ఉంది, 260 సెకండ్స్, ఓకే? సో 260 సెకండ్స్ ఉంది. ప్లస్ ఇక్కడ మళ్ళీ ఏం యాడ్ చేస్తాం, ఈ మీద గంటన్నర ఉంది కదా, గంటన్నరకి ఎంత, 10 సెకండ్లు. సో ఇది కూడా యాడ్ చేయండి, మొత్తంగా 270 సెకండ్స్, మొత్తం గెయిన్ అయింది 270 సెకండ్స్. ఇప్పుడు మనకు ఆప్షన్లో ఇచ్చింది ఏంటి, మరి 8 hours 30 minutes 30 seconds అంట, 9 hours 34 minutes, 8 hours 34 minutes, 8 hours 34 minutes 30 seconds అని చెప్పేసి అని అన్నాడు. మరి 270 సెకండ్స్ని మనం ఏం చేయాలి, మళ్ళీ 60 by 60 చేస్తే మినిట్స్లోకి మారుస్తాం, సెకండ్లని మినిట్స్లోకి మారుస్తున్నాం, ఓకేనా? సో 0కి 0 క్యాన్సల్, ఓకే. 6 4 24 అంటే 4 minutes 4 నిమిషాలు వచ్చింది. 6 4 24 అంటే మీద మిగిలింది ఎంత, ఇంకా 3 మిగిలింది. 3 అంటే దాని 30 సెకండ్స్ అని అంటాం, 30 సెకండ్స్ అంటే 4 minutes 30 seconds. సో ఇప్పుడు నీకు 8:30కి కదా నువ్వు చెక్ చేసింది, 8:30కి నువ్వు చెక్ చేస్తే ఎంత ఉంటుంది అని అంటే 8:34 30 seconds ఉండాలి. సో 8:34:30 అనేది కనిపిస్తుంది. సో దట్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్, క్లియర్? ఏం లేదు, సింపుల్గా మొత్తం ఎన్ని గంటలు అయిందో చూసుకున్నాం, 3 గంటలకు 20 సెకండ్ల చొప్పున 40 గంటల 30 సెకండ్లకు ఎన్ని సెకండ్లు అవుతుంది అని చెప్పేసి 40 గంటల 30 నిమిషాలకు చెక్ చేసుకున్నాం, అప్పుడు 270 సెకండ్లు అయింది. సో దాని నిమిషాలలో కన్వర్ట్ చేసినాం, 4 నిమిషాల 30 సెకండ్లు అయింది కాబట్టి, సో అది యాడ్ చేసుకుంటే 8:34 30 సెకండ్స్ వచ్చింది, క్లియర్? రైట్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో ఇన్ 16 మినిట్స్ ద మినిట్ హ్యాండ్ అండ్ సో ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ డాష్ ఓవర్ ద అవర్ హ్యాండ్ అంటున్నాడు. ఇన్ 16 మినిట్స్ ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ ద అవర్ హ్యాండ్ అంటే 16 నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే ఎంత గెయిన్ చేస్తుంది, ఎన్ని డిగ్రీలు ముందుకెళ్తుంది అని అంటున్నాడు. మనకు తెలుసు 1 నిమిషానికి గంటల ముళ్ళు చేసే కోణం 0.5 degrees లేదా 0.5 degree, 1 నిమిషానికి సెకండ్ల ముళ్ళు మనకి నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత అనంటే 6 degrees అని తెలుసు. ఈ 2 ముళ్ళల మధ్య సాపేక్ష వేగం 1 నిమిషానికి ఎంత, 1 నిమిషానికి సాపేక్ష వేగం ఈ రెండింటికి మధ్యలో 5.5 degrees అని తెలుసు కదా మనకి, 5.5 degrees 1 మినిట్కి, ఓకేనా? రైట్. మరి 16 నిమిషాలలో ఎంత అని అంటున్నాడు, 16 నిమిషాలలో ఎంత, ఓకేనా? రైట్. సో 16 నిమిషాలలో ఎంత అనంటే 16 x 5.5 ఎంత అవుతుంది అనంటే 88 degrees అవుతుందండి. సో 16 5 16 8 సో కాబట్టి 88 అవుతుంది, ఆప్షన్ 1లో ఉంది. సో దట్ 88 degrees ఈజ్ అవర్ ఆన్సర్ అండి. సాపేక్ష వేగం గంటల ముళ్ళకి నిమిషాల ముళ్ళకి మధ్యలో ఉన్నటువంటి సాపేక్ష వేగం అనుగుణంగా మనం చేస్తాం. లేదంటే ఇంకొక మాట చెప్తా, ఇంకొకటి ఏంటనంటే 16 నిమిషాలలో నిమిషాల ముళ్ళు ఎంత దూరం పోతుంది, ఎంత కోణం చేస్తుంది అంటే నిమిషానికి 6 degrees చొప్పున మనం లెక్కేసుకోవాలి, ఓకేనా? రైట్. సో ఇక్కడ ఎంత అవుతుంది, 96 degrees అవుతుంది. మరి నెక్స్ట్ ఇక్కడ 16 నిమిషాలలో గంటల ముళ్ళు చేసే కోణం ఎంత, 0.5 degrees. సో ఎంత అంటే 8 degrees కోణం చేస్తుంది. సబ్ట్రాక్ట్ చేయి, ఒకదాని నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చేయి, అప్పుడు ఎంత మిగులుతుంది అంటే 88 degrees మిగులుతుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇట్లా చేసినా ఓకే, ఇట్లా చేసినా ఓకే.
అంటే గంటలములు ఎంత కోణం చేసింది, నిమిషాలములు ఎంత కోణం చేసింది, 16 నిమిషాలలో చూసుకుంటాం. ఇక్కడ ఏమన్నాడు, నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు కంటే ఎంత గెయిన్ చేస్తుంది అని అన్నాడు. అంటే నిమిషాల ముళ్ళు పోయిందా, గంటల ముళ్ళు పోయిందానికంటే నిమిషాల ముళ్ళు ఎంత ఎక్కువ పోతుంది అని అడుగుతున్నాడు అన్నట్టు. అంటే 88 డిగ్రీలు ఎక్కువ మూవ్ అవుతుంది అంతే కదా. సో దట్ ఈస్ ద మనకి ఇక్కడ సాపేక్ష వేగము రిలేటివ్ స్పీడ్ కింద తీసుకొని చేస్తాం. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ ఎట్ 4:45, 4:45 వద్ద గడియారం యొక్క గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటున్నాడు. సో రైట్, కోణం ఎంత అని అన్నప్పుడు ఒకసారి తీసుకుందాం. మనం బేసిక్గా ఫార్ములా వేసుకొని కూడా చేస్తాం. సో ఫార్ములాలు ఏవి వేయకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు, అది ఎలాగో ఇక్కడ చూపిస్తాను నేను. ఓకే రైట్. సో మనము జనరల్గా చేసే పద్ధతి ఏంటి అంటే 11/2 × minutes − 30 × hours అని చెప్పేసి వేసుకొని చేస్తుంటారు. అయితే నేను గడియారం ఆధారంగా డైరెక్ట్గా చేసే పద్ధతిని ఎంచుకున్న నేను ఇట్లా చేస్తా. ఏంటి, 4:45, గంటల ముళ్ళు ఎక్కడ ఉండాలి, 4 దగ్గర ఉండాలి. 45 అన్నప్పుడు 9 దగ్గర నిమిషాల ముళ్ళు ఉండాలి ఇది. ఓకేనా రైట్. సో అప్రాక్సిమేట్గా తీసుకుంటా. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి కోణం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 4 దగ్గర నుంచి 9కి మధ్యలో ఉన్నటువంటి గంటలు ఎన్ని? 1, 2, 3, 4, 5. 5 గంటలు. 1 గంటకు 30 డిగ్రీల కోణం కదా మనకు ఉన్నటువంటిది. సో ఇక్కడ ఉన్న 5 గంటలు 30 × 5 150 డిగ్రీలు అండి. సో 150 డిగ్రీలు 150 డిగ్రీలు రైట్. ఇది ఆన్సరా? మరి 150 డిగ్రీలు అనంటే ఆప్షన్లో లేదు, కాదు ఆన్సర్ అది. ఏంటి మరి అంటే గంటల ముళ్ళు 4 దగ్గర చూపించినాం, నిమిషాల ముళ్ళు 9 దగ్గర ఉంది. ఒక మాట చెప్పండి, గంటల ముళ్ళు ప్రతి నిమిషానికి 0.5 డిగ్రీస్ కోణం చేస్తుంది కదా. సో ఇప్పుడు 0.5 డిగ్రీస్ కోణం చేస్తుంది అంటే 45 నిమిషాలలో గంటల ముళ్ళు ఇక్కడే ఉంటుందా? ఆల్మోస్ట్ 5 దగ్గరికి రావాలి. అంటే ఇలా వచ్చి ఉంటుంది 5 దగ్గరికి ఆల్మోస్ట్, అవునా కదా. అంటే నువ్వు ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ని తీసేయాలి. ఇక్కడ నుంచి నువ్వు ఫస్ట్ అనుకోకుండా అప్రాక్సిమేట్గా 4 దగ్గర ఉంచుకొని నువ్వు కనుక్కున్నావు. 4 దగ్గర ఉంచుకొని 150 డిగ్రీలు అవుతుంది అని అనుకున్నావు. కానీ నువ్వు ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నుంచి తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకు గంటల ముళ్ళు అనేది నిమిషాల ముళ్ళుకు దగ్గరికి వచ్చింది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 150 నుంచి కొంత కోణాన్ని తీసేయాలి. ఎందుకనంటే నిమిషాల ముళ్ళు దగ్గర దాకా వస్తుంది, ఇంతకుముందు దూరం ఉండే, ఇప్పుడు దగ్గరికి వచ్చినప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలన్నా వద్దా? ఎంత ముందుకు వచ్చింది అంటే 45 నిమిషాలలో గంటల ముళ్ళు ఎంత కోణం చేస్తుందో అంత ముందుకు వచ్చింది. మరి ఎంత కోణం చేస్తుంది అంటే నిమిషానికి 0.5 అని అంటే మనకి 45 నిమిషాలలో ఎంత అని చెప్పి తీసుకోవాలి. ఇదంతా లొల్లెందుకు సార్ నాకు అని అనుకుంటే 45లో సగం ఎంత? 22.5 కదా. సో 45లో సగం 22.5 దాన్నే తీసుకో. 22.5 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేసే. ఓకేనా రైట్. సో 22.5 సబ్ట్రాక్ట్ చేస్తే నీకు మిగిలేది ఎంత అని అంటే 127.5 మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, 2 ములుల మధ్య కోణం ఎంత అని అంటే, వెన్ టైమ్ ఈజ్ 4:45 ద యాంగిల్ బిట్వీన్ 2 హ్యాండ్స్ ఈజ్ 127.5 అండి. సో ఎక్కడుంది? ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, ఆప్షన్ 3లో ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ 11/2 × minutes + or - hours × 30 వేసుకున్నారనుకోండి. సో 11/2 ఇక్కడ ఏం చేయాలి మనం? 45 - ఎంత మనకి 4 ఇచ్చారు, 4 అవర్స్ కాబట్టి 4 × 30 వేసుకున్నాం. ఓకే, నాట్ అన్ ఇష్యూ. 2 టేబుల్లో 11 క్యాన్సిల్ కాదు, 45 క్యాన్సిల్ కాదు. ఏం చేస్తారు? సో క్యాన్సిల్ కాదని ఆగిపోతాం. లేదు అని అంటే కష్టపడి చేసామే అనుకోండి. అయితే 11ని దగ్గరగా ఉంది కానీ 11 కానీ 45ని కానీ క్యాన్సిల్ చేస్తారు. 5.5 అనుకున్నారనుకోండి. ఇప్పుడు 45 × 5.5 చేయాలి. పాయింట్లలో వచ్చినప్పుడు తీసుకోవడానికి మళ్ళీ ఇబ్బంది పడతాం. సో ఇదంతా వద్దు అని అనుకుంటే ఏం చేస్తున్నాం అంటే, దీన్ని నేను క్యాన్సిల్ చేసి మీకు డైరెక్ట్గా చెప్తున్నా. ఏంటి, 2 ములులు అప్రాక్సిమేట్గా ఎక్కడుంటాయో తీసుకోండి, ఎక్కడ ప్లేస్ చేయాలనో తీసుకోండి, ఆ రెండింటికి మధ్యలో ఉన్న కోణం ఎంత అంటే ఎన్ని గంటలు ఉన్నాయో అన్ని గంటలకి 1 గంటకు 30 డిగ్రీల చొప్పున తీసుకోండి. ఇప్పుడు ప్లస్ చేయాలన్నా మైనస్ చేయాలన్నా అంటే, ఒరిజినల్గా నువ్వు తీసుకున్నప్పటి నుంచి గంటల ముళ్ళు ఇంకా దూరం వెళ్ళిపోతుందా, నిమిషాల ముళ్ళుకు దగ్గరికి వస్తుందా చూసుకో. దూరం పోతే ప్లస్ చేయి, దగ్గరికి వస్తే మైనస్ చేయి. సో ఎంత మైనస్ చేయాలంటే, నీకు ఇచ్చిన నిమిషాలలో సగం చేయి. నీ ఇచ్చిన నిమిషాలలో సగం, ఎన్ని నిమిషాలు ఇస్తే అందులో సగం
అన్ని డిగ్రీలు సగం చేస్తాం. అయితే కలపడమైనా తీసేయడమైనా కూడా సేమ్ అండి, ఇచ్చిన నిమిషాలలోని దాన్ని సగం చేసుకుంటే వచ్చిన దాన్ని ప్లస్ చేస్తావా మైనస్ చేస్తావా గది ఒక్కటే చేసేది. ఇక్కడ నిమిషాల ముళ్ళుకి దూరంగా గంటల ముళ్ళు వెళ్తుంది అనుకోండి, నువ్వు ప్లస్ చేస్తావు, దగ్గరగా వస్తుంటే మైనస్ చేస్తావు. ఓకే రైట్. సో ఇది మనకి ఇక్కడ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లో ఇఫ్ ద నెంబర్ 1 ఆన్ ద క్లాక్ ఈజ్ రీప్లేస్డ్ బై ద లెటర్ ఎం, ద నెంబర్ 2 ఈజ్ రీప్లేస్డ్ బై ఎన్ అండ్ సో ఆన్, దెన్ వెన్ ద టైమ్ ఈజ్ 21 hours పిఎం, ద అవర్ హ్యాండ్ విల్ బీ ఎట్ డాష్ లెటర్ అంటున్నాడు. సో ఏం లేదు, మనకు 24 hours క్లాక్ ఉంటుంది కదా, 24 hours క్లాక్ అనేది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 12 PM అగైన్ స్టార్ట్ విత్ మనకి 1, 2, 3 అనేది బేసిక్గా మనం తీసుకుంటాం మధ్యాహ్నము అని తీసుకుంటాం, మధ్యాహ్నము 1, మధ్యాహ్నం 2 గంటలు అని. ఓకేనా రైట్. సో మరి అదే మధ్యాహ్నం 1 గంట 2 గంటలు అని చెప్పేసి తీసుకునే బదులు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 12 o'clock నువ్వు గనక 13 hours 14 hours 15 hours అని తీసుకుంటే 24 hours టైం అవుతుంది కదా, అవుతుందా కాదా, అవుతుంది. సో ఇలా గనక తీసుకుంటే మనకి 21 hours అనేది అట ఎప్పుడవుతుంది అని అంటున్నాడు అండి, 21 hours అనేది అట ఎప్పుడవుతుంది అని అంటున్నాడు. అయితే ఇక్కడ కూడా ఈ 1ని ఎం అనే లెటర్తోనే చూపిస్తున్నాడంట, ఆల్ఫాబెట్ ఎంతో. సో ఎం ఇక్కడ సెకండ్ లెటర్ని ఎన్ అని చూపిస్తున్నాడట, అప్పుడు 21 hours అనేది ఏ లెటర్ అవుతుంది అన్నాడు. 21 hours అనేది ఏ లెటర్ అవుతుంది అని అంటే 21st ఆల్ఫాబెట్ ఏదైతే అదే అవుతుంది. 21st ఆల్ఫాబెట్ ఈజ్ యు, సో యువర్ ఆన్సర్ ఈజ్ ఆల్సో యు. కన్ఫర్మేషన్ కోసం ఒకసారి చూడండి, ఎంఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు. సో మీరు ఇండైరెక్ట్గా చెప్పిండు 1ని ఎం అనుకోమన్నాడు, ఎం యొక్క ఆల్ఫాబెట్ మనకేంటి అంటే ప్లేస్ వాల్యూ ఏంటి, 13th ఆల్ఫాబెట్ ఎం అనేది. సో ఎం అనేది 13th ఆల్ఫాబెట్ కాబట్టి 1ని మనం 24 hours క్లాక్లో 13 అనుకుంటాం. ఓకేనా, సో 13 అనుకుంటాం కాబట్టి దాన్ని ఈ విధంగా రాసుకుంటున్నాం. క్లియర్ రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే మనకి యు, సో ఆప్షన్ 4లో ఉంది యు అండి. రైట్ నెక్స్ట్. సో తర్వాత చూస్తే హౌ మెనీ టైమ్స్ ఇన్ ఎ వీక్ డస్ బోత్ హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ విల్ ఇండికేట్ విత్ ఈచ్ అదర్ అంటున్నాడు. ఓకేనా, సో సరే ఇక్కడ కోయిన్సైడ్ అండి, కోయిన్సైడ్. గడియారం యొక్క 2 చేతులు వారంలో ఎన్నిసార్లు ఒకదానొకటి కలిసిపోతాయి అన్నాడు. సో ఇక్కడ గడియారం యొక్క 2 ముళ్ళులు హ్యాండ్స్ అని అన్నాడు కాబట్టి చేతులు అని వచ్చింది. సో గడియారం యొక్క 2 ముళ్ళులు వారంలో ఎన్నిసార్లు ఒకదానొకటి కలిసిపోతాయి, కోయిన్సైడ్ అవుతాయి అన్నాడు. అంటే 0° యాంగిల్ ఫార్మేషన్ అండి, 0° యాంగిల్. 0° యాంగిల్ గంటకు ఎన్నిసార్లు ఫామ్ అవుతుంది, 1 గంటకు 1 సారి, 12 గంటలలో 11 సార్లు, మరి 24 గంటలలో 22 times ఫామ్ అవుతుంది. అంటే 24 hoursలో 22 times ఫామ్ అవుతుంది. పర్ డేకు 22 times అని అంటే మనకిచ్చింది ఇన్ ఎ వీక్, సో వారం రోజులలో ఎన్నిసార్లు అన్నాడు. సో వారం రోజులకి ఎన్ని రోజులు ఉంటాయి, వారం అంటే 7 రోజులు. సో 7 × 14 154 అవుతుంది. ఓకేనా, 140 + 14 = 154. సో 154 times బోత్ హ్యాండ్స్ విల్ కోయిన్సైడ్ ఇన్ 1 week అండి. సో 154 సార్లు అవి రెండు కూడా ఏకీభవించుకుంటాయి, దే విల్ మేక్ ఎ 0° యాంగిల్. సో కాబట్టి ఇది ఆన్సర్. ఓకేనా రైట్. సో కాబట్టి 154 అనే దాన్ని ఆన్సర్గా తీసుకున్నాం. ఇక్కడ మనకి 1 డేకి ఎంతో తెలుస్తుంది, 1 డేకి ఎంతో తెలుసు. జనరల్గా టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు 1 డేకి తెలుసుకుంటాం. సో 1 డేకి తెలిసిన 1 week ఎక్స్టెండ్ చేయొచ్చు, 1 week ఎంత అవుతుంది అనేది కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూస్తే హౌ మచ్ యాంగులర్ డిస్టెన్స్ విల్ బి కవర్డ్ బై ద మినిట్ హ్యాండ్ ఆఫ్ ఏ కరెక్ట్ క్లాక్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 3 hours 10 minutes అండి. 3 గంటల 10 నిమిషాల వ్యవధిలో సరైన గడియారం యొక్క నిమిషాల ముళ్ళు ఎంత కోణీయ దూరాన్ని కవర్ చేయబడుతుంది అని అన్నాడు. నిమిషాల ముళ్ళు ఎన్ని గంటలలో, 3 hours 10 minutes. ఒకసారి చూడండి, 1 గంటకు నిమిషాల ముళ్ళు చేసే కోణం ఎంత, 360 degrees. మరి 3 గంటలలో అది చేసే కోణం ఎంత అనంటే 360 ఇంటూ
త్రీ వేసుకోండి, ఓకేనా? రైట్, సో 1080 అనేది 3 గంటలకు ప్లస్, మరి 10 నిమిషాలలో చేసే కోణం ఎంత? 60 డిగ్రీల కోణం చేస్తుంది. రెండు కలిపితే 1140 డిగ్రీస్ కోణం చేస్తుంది. 1140 డిగ్రీస్ రెండు కలిపితే 1140, అంటే 3 గంటల 10 నిమిషాలలో నిమిషాలముళ్ళు చేసే కోణం ఎంత అనంటే 1140 డిగ్రీల కోణం అనేది చేస్తుంటుంది. ఓకేనా? రైట్, సో కాబట్టి ఇది మనకు ఆన్సర్. అందుకే మనం స్టార్టింగ్లో తెలుసుకుంటాం ఇక్కడ 1 నిమిషానికి చేసే కోణం ఎంత, 1 గంటకు చేసే కోణం ఎంత అని చెప్పి మనం తెలుసుకుంటాం. సో అందుకే ఇలా మనం రాసుకోవాలి. రైట్, వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 2:30 అంట. ఓకేనా? 2 గంటల 30 నిమిషాలకు గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు మధ్య కోణం ఎంత అంటున్నాడు. సో 2:30 అయినప్పుడు అట 2 గంటల మధ్యలో 2 ముళ్ళల మధ్య కోణం కనుక్కోమన్నాడు అండి. సో ఇలా నేను డైరెక్ట్గా వేస్తున్నా. యూ కెన్ టేక్ మా ఫార్ములా మెథడ్ తీసుకోవచ్చు, మీరు డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఎలా చేసినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు 2 దగ్గర గంటల ముళ్ళు, ఇక్కడ నిమిషాల ముళ్ళు ఉంచిన ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి గంటలని 1, 2, 3, 4 గంటలు అనంటే గంటకు 30 డిగ్రీల చొప్పున 4 ముళ్ళ 12 కాబట్టి, ఓకేనా? రైట్, సో 120 డిగ్రీలు అవుతుంది. 120 డిగ్రీలకి ఇప్పుడు నేను కలపాలా తీసేయాలని ఒక డౌట్ వస్తుంది. నిమిషాల ముళ్ళు ఇది కదా, నిమిషాల ముళ్ళు కాన్స్టెంట్ అండి, నిమిషాల ముళ్ళు కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ గంటల ముళ్ళే మూవ్ అవుతుంది, ఎందుకంటే ఈ 30 నిమిషాలలో అది కొంత దూరం ట్రావెల్ చేయాలి. అది కొంత దూరం ఎందుకనంటే 2 దగ్గరే వెయిట్ చేయదు. సో పర్ ఎవ్రీ మినిట్ 0.5 డిగ్రీస్ మూవ్ అవుతుంది కాబట్టి, సో ఆ మనకి ఇక్కడ 30 నిమిషాలలో కొంత దూరం ట్రావెల్ చేస్తుంది. ఎంత అనంటే 30 నిమిషాలలో సగం ఎంత, 15 నిమిషాలు. కాబట్టి ఆ 15 డిగ్రీలు 30లో సగాన్ని తీసుకుంటాం. సో 15 కాబట్టి 15 డిగ్రీలని సబ్ట్రాక్ట్ చేస్తున్నా నేను. ఓకేనా? 15 డిగ్రీలను సబ్ట్రాక్ట్ చేస్తే 105 డిగ్రీస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు సబ్ట్రాక్ట్ చేసినామనంటే ఈ గంటల ముళ్ళు నియర్ టు నిమిషాల ముళ్ళు దగ్గరికి వస్తుంది, కొంచెం కిందికి జరుగుతుంది, అంటే ఇన్ బిట్వీన్ 2 to 3 మధ్యలో ఉంటుంది. ఇన్ బిట్వీన్ 2 to 3 మధ్యలో కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం కిందికి జరిపేసినాం. ఓకేనా? రైట్, సో 105 డిగ్రీస్ అనేది ఆన్సర్. మీరు 11/2 ఫార్ములా మెథడ్లో చేసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇలా నేను అప్రాక్సిమేట్ తీసుకొని డైరెక్ట్గా చేసేసిన 105 డిగ్రీస్ అనేది. క్లియర్? రైట్. నెక్స్ట్, ఇఫ్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ 12 అవర్స్ క్లాక్ ఈజ్ 3:55, వాట్ ఈస్ ద యాక్చువల్ టైం అన్నాడు. 12 గంటల గడియారం యొక్క అద్దంలో చూసినప్పుడు సమయం అనేది 3:55 అవుతుందట, వాస్తవ సమయం ఎంత అన్నాడు. అంటే అప్పుడు 11:16 ప్రామాణిక సమయంగా తీసుకుంటాం. సో 3:55 అంటున్నాడు. సో 3:55 అనంటే ఇక్కడ 05 అవుతుంది. 05. ఓకే, రైట్. ఇప్పుడు 8:05 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 8:05 అనేది ఆన్సర్. సో గడియారంలో ఇదేంటి, మిర్రర్ ఇమేజ్లో చూసినప్పుడు ఇది మిర్రర్ క్లాక్, ఇది ఒరిజినల్ క్లాక్, ఇది ఒరిజినల్. బేసిక్గా మనకేముంటుంది అంటే మనం జనరల్గా కాన్సెప్ట్లో నేర్చుకున్నప్పుడు అంటే రియల్ టైం అనేది అద్దంలో చూసినప్పుడు ఎట్లా మారుతుంది అని చూస్తాం. అద్దంలో ఎలా కనిపిస్తుంది అనేది రియల్ టైం అద్దంలోకి మారడాన్ని చూస్తాం. కానీ ఇక్కడ అద్దం టైం అనేది రియల్ టైంలోకి మార్చమని ఇచ్చాడు. సో ఎలా చేసినా అంటే దీన్ని చేసే విధానం ఒకటే అండి. ఓకేనా? చేసే విధానం సేమ్. కాబట్టి 8:05 అవుతుంది. 8:05 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 1లో ఉంది. 8:05 ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఫైండ్ ద అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ ద అవర్ హ్యాండ్ ఆఫ్ ఏ 12 అవర్స్ క్లాక్ విన్ ద టైమ్ ఈజ్ 9:25 అంటున్నాడు. సో సమయం 9:25 అవుతున్నప్పుడు మనకి 2 ముళ్ళల మధ్య కోణాన్ని కనుక్కోమని అన్నాడు. సో 9:25 కదా, సో ఇప్పుడు తీసుకుందాం. ఇక్కడ 9:25 అని అన్నాడు.
గంటల ముళ్ళు ఎక్కడ ఉండాలి? 9 దగ్గర ఉండాలి. సో 25 నిమిషాలు అంటే 5 దగ్గర మనకి నిమిషాల ముళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అప్రాక్సిమేట్గా మనం చెక్ చేయాలి కదా, ఎన్ని గంటలు ఉన్నాయి? 1, 2, 3, 4. సో 4 గంటలు అని అంటే మళ్ళీ ఎంత? 120 డిగ్రీలు ఉన్నట్టు. ఓకేనా, 120 డిగ్రీలు ఉన్నట్టు. ఇప్పుడు ఇక్కడ మనకి 10, 11 రెండు ఉంటాయి కదా, ఈ గంటల ముళ్ళు ఇక్కడే ఉంటుందా? 25 నిమిషాలలో ఆల్మోస్ట్ ఇది మిడిల్లోకి రావాలి. ఇట్లా ఏంటి, 10కి 9కి మధ్యలో ఉన్నటువంటి మిడిల్ పార్ట్ దగ్గరికి రావాలి. అంటే ఇంకొంత మనం యాడ్ చేసి తీసుకోవాలి, ఎందుకంటే ఇది ముందుకు జరుగుతుంది, దూరం వెళ్ళిపోతుంది, దగ్గరికి రావట్లే కదా, దూరం జరుగుతుంది. ఎంత దూరం జరగాలి? 25 నిమిషాలలో నిమిషానికి 0.5 డిగ్రీస్ చొప్పున 25 నిమిషాలలో ఎంత జరగాలి అని అంటే, సో అది నిమిషాలలో సగం తీసుకోండి, 12.5 డిగ్రీస్. సో 12.5 డిగ్రీస్ని ఇప్పుడు కలపాలనా తీసేయాలనా ఒక డౌట్ వస్తుంది. కలపాలి, ఎందుకంటే దిస్ ఈజ్ అవే ఫ్రమ్ మినిట్ హ్యాండ్, గంటల ముళ్ళు అనేది దూరంగా జరుగుతుంది కాబట్టి కలుపుతున్నా. సో అప్పుడు 132.5 డిగ్రీస్ అనేది ఆన్సర్ అండి. ఓకేనా, 132.5 డిగ్రీస్ ఈజ్ అవర్ ఆన్సర్. డన్. సో ఇట్లా అర్థమైందా? సో కాబట్టి 132.5 డిగ్రీస్ అయితే ఇక్కడ మనకు లేదు కదా ఆప్షన్లో అని అంటాం. ఆప్షన్లో 130 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. ఎందుకంటే అప్రాక్సిమేట్ యాంగిల్ అని అడిగాడండి. అప్రాక్సిమేట్ యాంగిల్ అని అడిగినప్పుడు మనము దానికి దగ్గరలో ఉన్నది పెట్టాలి. ఓకేనా, ఎగ్జాక్ట్గా యాంగిల్ అడగలేదు, వాట్ ఇస్ ద అప్రాక్సిమేట్ యాంగిల్ బిట్వీన్ అని అన్నాడు. సో అప్రాక్సిమేట్ అన్నప్పుడు అప్రాక్సిమేట్ తీసుకోండి, బట్ ఎగ్జాక్ట్ అని అంటే 132.5 ఇస్ ద ఎగ్జాక్ట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 2:00 అండ్ 3:00 ద హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ విల్ బి టుగెదర్. 2 గంటల నుంచి 3 గంటల మధ్య గడియారం యొక్క 2 ముళ్ళలు ఏ సమయంలో ఏకీభవించుకుంటాయి అని అంటున్నాడండి. ఏ సమయంలో ఏకీభవించుకుంటాయి అని అంటే డైరెక్ట్గా మనము ఏం చెప్పవచ్చు అనంటే 2:10:11 అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తాం. ఎట్లనో చూద్దాం ఇక్కడ. సో ఎందుకనంటే గంటల ముళ్ళు ఎక్కడ ఉండాలి, నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉండాలి అనేది చూద్దాం. సో 1, 2, 3 మనకి ఎంత టైము, 2 నుంచి 3 గంటల మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:00 అవుతుందండి. 2:00 అవుతుంది, నీకు ఏం చేయమన్నాడు, 2 నుంచి 3 వరకు 3 గంటలు అయ్యే లోపల ఎప్పుడు 2 ముళ్ళు కలుస్తాయి అని అన్నాడు. ఇప్పుడు ఇది నిమిషాల ముళ్ళు, ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. గంటల ముళ్ళు ఇక్కడ ఉంది కదా, ఇగో ఇలా వచ్చేస్తుంది. నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు ఒక దగ్గరికి వచ్చినాయి. అప్రాక్సిమేట్ టైం అది ఎంత, గంటల ముళ్ళు 2 దగ్గర ఉండి నిమిషాల ముళ్ళు 2 దగ్గరికి వస్తే టైం ఈజ్ 210. ఇప్పుడు ఏం చేయాలి, అప్రాక్సిమేట్ టైం కనుక్కున్నాక మినిట్స్ బై 11 చేస్తామండి. ఇచ్చిన నిమిషాలు అప్రాక్సిమేట్ టైంలో ఉన్నటువంటి నిమిషాలను 11 చేత భాగిస్తాం. సో మినిట్స్ ఎంత, 10/11. ఓకే, మరి 10/11 అనేది క్యాన్సిల్ అవుతుందా 11 టేబుల్లో? సో అంటే 10 అనేది 11 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అంటే కాదు, కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకొచ్చి యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది, 210. 10/11 ఈజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉంది, సో 3 ఉంది 11 ఉంది 6, ఆప్షన్ 4లో ఉంది. 2 గంటల, సో 10/11 అండి. 210కి అవుతుందా, కాదు. 211కి అవుతుందా, కాదు. 210/11కి ఎగ్జాక్ట్గా బోత్ హ్యాండ్స్ విల్ కోయిన్సైడ్, బోత్ హ్యాండ్స్ విల్ ఫామ్ 0 డిగ్రీస్ యాంగిల్, శూన్య కోణము అని అంటారు, ఏకీభవించుకోవడము అని అంటారు, 2 ముళ్ళు కలుసుకోవడం అంటారు, 2 ముళ్ళు మీట్ ఎప్పుడవుతాయని అంటాడు. సో ఏది అడిగినా కూడా ఇలానే చేస్తాం. ఓకే అండి, రైట్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత చూస్తే, హౌ విల్ 7:45 బి ఇండికేటెడ్ ఇన్ ద 24 అవర్స్ క్లాక్ అంట. సో 24 అవర్స్ క్లాక్లో మనకు 7:45. సో బేసిక్గా 7:45 అంటే ఏంటి, 7:45 కదా. 7:45ని మనం 7:45 అని అంటాం, అంతేనా కదా, రైట్. సో మరి 7:45 అంటే 7:45, ఇక్కడ 45తో ఉండేటువంటి ఆన్సర్స్ ఏమున్నాయో చూడండి, ఇవి రెండు 15. సో కాదు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవుతుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, బేసిక్గా 16 అని అంటే మనకి 18 అంటే ఏమొస్తుంది, 6:00 వస్తుంది. ఎందుకంటే 12 అవర్స్కి 6 కలిపితే 18,
అంటే 12 నుంచి మళ్ళీ 6 o'clock అన్నప్పుడు 18 వస్తుంది. 18 తర్వాత ఉండేదే 19 hours 45 minutes. లేదంటే గడియారం గీసుకోండి, 1:13 అంటాం, 2:14 అంటాం, 3:15 అంటాం, ఇలా రాసుకున్నా కూడా ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? రైట్. సో కాబట్టి 19:45 అనేది, సో 19 hours 45 minutes, దట్ ఈస్ కాల్డ్ 7:45, పావుదక్కువ 8 అని అంటాం మనం తెలుగులో అయితే. ఓకేనా? రైట్. సో ఎగ్జాక్ట్గా పావుదక్కువ 9 అని అంటాం మనం, మా నార్మల్ లాంగ్వేజ్లో మాత్రం అలానే పిలుస్తాం. సో ఎస్, అలా అన్నట్టు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, ఓకేనా, ఇక్కడ ఇఫ్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ఎ 12 hours clock ఈజ్ 5:40, వాట్ ఈస్ ద యాక్చువల్ టైమ్ అని అంటున్నాడు. ఇగో ఇప్పుడు అద్దం ప్రతిబింబంలో కనిపించేటువంటి సమయం ఎంత అనంటే 5:40 అవుతుంది అంట. అయితే వాస్తవ సమయం ఎంత అని అడుగుతున్నాడు. మరి చూద్దాం ఒకసారి, ఎంత తీసుకోవాలి? 12 hours ప్రామాణికంగా తీసుకోవాలి, లేదంటే మనం ఇక్కడ 11:60 ప్రామాణిక సమయంగా తీసుకుంటాం. సో ఇప్పుడు ప్రామాణిక సమయం 11:60 తీసుకొని 5:40 మనం కనుక చేస్తే 20. ఓకేనా? రైట్. ఇక్కడ 20. ఇప్పుడు 11:00 మనము 5 తీసేస్తే 6 వస్తుంది, 6:20. సో 6:20 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ 3 ఉంది 6:20 అనేది. ఓకేనా? రైట్. ఈ విధంగా ఆన్సర్ చేయాలి మనం, 6:20. క్లియర్? నెక్స్ట్. రైట్. ఇక్కడ చూస్తే ఏమన్నారు అనంటే, ఎట్ 6 a.m. ఎ రిస్ట్ వాచ్ అవర్ హ్యాండ్ ఈజ్ షోయింగ్ నార్త్ వెస్ట్. సో విచ్ డైరెక్షన్ విల్ అవర్ హ్యాండ్ షో ఎట్ 9 p.m. అంట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఉదయం 6 గడియారం యొక్క గంటల ముళ్ళు వాయువ్య దిశగా చూపుతుంది అట, రాత్రి 9 ఏ దిశలో గంటల ముళ్ళు ఉంటుంది అని అన్నాడు. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? క్లాక్ కావాలి. సో క్లాక్ ఇప్పుడు జస్ట్ మీకు ఏది అవసరం లేదు, ఓన్లీ మార్నింగ్ ఎప్పుడు 6 a.m. కదా, స్ట్రేట్ లైన్లో ఇలా ఉంటాయి 2 ముళ్ళులు, ఇలా స్ట్రేట్ లైన్లో వస్తుంటాయండి 2 ముళ్ళులు. స్ట్రేట్ లైన్లో వస్తే ఇప్పుడు గంటల ముళ్ళు 6 అవుతున్నప్పుడు గంటల ముళ్ళు ఏ దిశను చూపించింది? వాయువ్య దిశ. వాయువ్య దిశ నార్త్ వెస్ట్ అని అంటాం. ఈ వాయువ్య దిశను చూపించింది కదా. ఇప్పుడు మనకి ఎలా మారుతుంది ఇది అనంటే, క్లాక్ వైజ్లో మారాలనా యాంటీ క్లాక్ వైజ్లో మారాలనా? 9 అవుతుంది, 9 అయినప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇప్పుడు గంటల ముళ్ళు ఏది? ఇది. ఇక్కడ నుంచి వాయువ్య దిశ నుంచి ఇలా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఎటెళ్తున్నాడు? క్లాక్ వైజ్ డైరెక్షన్. ఎంత? 90 degrees. క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 degreesలో వాయువ్య దిశ నుంచి వెళ్తే నువ్వు వెళ్ళాల్సింది ఏ దిశ అనంటే ఈశాన్య దిశ అవుతుంది. ఈశాన్యం, ఈశాన్యం అవుతుంది. క్లియరా? రైట్. సో అంటే నార్త్ ఈస్ట్ అవుతుందండి. సో ఆప్షన్ 2 నార్త్ ఈస్ట్ ఈశాన్యం అవుతుంది. క్లియర్? రైట్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నేను ఇక్కడ గడియారాన్ని చేంజ్ చేయట్లే, డైరెక్షన్స్ని మాత్రమే మారుస్తున్నా, డైరెక్షన్స్ని నాకు అనుకూలంగా చేంజ్ చేస్తున్నా అంతే. నేను ఏటిని మారవట్లే, వేరే వాటిని వేటిని కూడా మారవట్లే ఇంకా. అర్థమైందా? రైట్. సో కాబట్టి వాయువ్యం నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ 90 degrees యాంగిల్లో మూవ్ అయితే అది ఈశాన్యం. ఒక అంతర్భాగ దిశ నుంచి 90 degrees యాంగిల్ అంటే ఇంకొక అంతర్భాగ దిశనే అవుతుంది. ఒక దిశ నుంచి ఇంకొక దిశకు వెళ్తున్నప్పుడు 90 degrees యాంగిల్ అంటే ఇంకొక దిశనే అవుతుంది. సో దిశలు, అంతర్భాగ దిశలు అనేవి 2 ఉంటాయి మనకి. సో వాటి ఆధారంగా ఇక్కడ మనం వాటిని కన్వర్ట్ అనేది చేస్తున్నాం. సో గడియారాలలో ఈ డైరెక్షన్ని బేస్ చేసుకొని ముళ్ళు ఎటువైపు చూపిస్తాయి అనేది కూడా ఉంటుంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్, ఇవి మనకు గడియారానికి సంబంధించినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రీవియస్గా వచ్చినటువంటివి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.